హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి నాలుగు వందల తొంభై ఆరు వేకెన్సీస్తో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి అయితే ఈ పోస్ట్ ఏంటి అసలు దాని జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది దాంతోపాటుగా శాలరీ ఎంత వస్తుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అండ్ ఈ ఎగ్జామ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు అండ్ ఏజ్ క్రైటీరియా కూడా సో ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం ఓకే సో మేజర్గా మనకు పోస్టులు వచ్చేసి ఫోర్ నైంటీ సిక్స్ పోస్ట్లు ఉన్నాయండి సో నాలుగు వందల తొంభై ఆరు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది మనకు సో ఇందులో కూడా మనకు కేటగిరీ వైజ్గా అంటే మనకు జనరల్కి అయితే అన్ ఎంత ఉన్నాయి ఎస్సీఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీలా మనకు అన్ అయితే వన్ నైంటీ నైన్ అయితే ఉన్నాయండి వేకెన్సీస్ అండ్ మనకు ఎస్సీ అయితే సెవెంటీ ఫైవ్ ఎస్టీ అయితే థర్టీ త్రీ అండ్ ఓబీసీ వన్ ఫార్టీ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ నైన్ టోటల్ ఫోర్ నైంటీ సిక్స్ అండి అండ్ పీడబ్ల్యూబిడి కూడా ఉన్నాయండి అవి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అవి కాకుండా ఫోర్ నైంటీ సిక్స్ అనమాట సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ పర్ క్యాటగిరీ వైజ్ ఓకే సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే మీరు బీటెక్ లేదా డిగ్రీ ఈ క్వాలి బీటెక్ డిగ్రీ ఉన్నవాళ్ళు అందులో మీకు మేజర్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్గా ఉండాలి మీకు ఓకే బీటెక్ డిగ్రీ క్వాలిఫికేషన్లో మీకు ఏంటంటే మేజర్గా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్స్ మీకు ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అన్నమాట ఈ ఏ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి ఓకే ఏజ్ వచ్చేసి మనకేంటంటే మినిమం మనకు జనరల్ అయితే ట్వంటీ సెవెన్ ఉండాలండి అది థర్టీ ఎయిత్ నవంబర్ వరకు మీకు డేట్ కూడా మెన్షన్ చేశారు థర్టీ ఎయిత్ నవంబర్ వరకు మీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది అది అండ్ మాక్సిమం అన్నమాట ఇది మాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే ప్లస్ త్రీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకు దాన్ని ఇంక్లూడ్ చేస్తే థర్టీ ఇయర్స్ వచ్చేస్తుంది అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ప్లస్ ఫైవ్ ఏజ్ ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఏంటవుతుంది థర్టీ టూ ఇయర్స్ అనేది అవుతుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే బీటెక్ డిగ్రీ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బీటెక్ ఆర్ డిగ్రీ ఓకే నెక్స్ట్ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మీకు ఫస్ట్ నవంబర్ ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిందండి థర్టీ ఎయిత్ నవంబర్ వరకు ఉంటుందన్నమాట ఓకే అప్లికేషన్ డేట్ అనేది ఏ ఎగ్జామ్ అయినా సరే అప్లికేషన్ అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసుకోండి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకూడదు ఓకే దీనికి అప్లికేషన్ చేసే ముందు మీకు కావాల్సిన ఇంప్రెషన్ కానీ నామూలుగా అండ్ ఫోటో కానీ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఎందుకంటే అవన్నీ మీకు ఆ సైఎస్లో మీకు నోటిఫికేషన్ వేసేసిన సైఎస్లోనే పర్ఫెక్ట్గా ఉంటే మీకు అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయరు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు జనరల్ అండ్ ఓబీసీ క్యాండర్డ్స్కి అయితే మీకు థౌసండ్ రూపీస్ ఉంటుందండి ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ అండ్ ఎస్సీ ఎస్టీ అయితే నో ఫీజ్ ఫీజ్ అనేది ఉండదు శాలరీ వచ్చేసి ఓకే ఈ పోస్ట్ గురించి ఏంటన్నా మీకు శాలరీ ఎక్కువ రిస్క్ తక్కువ ఎగ్జామ్ ఓకే శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్ లో రిస్క్ మాత్రం తక్కువ ఉంటుంది ఎగ్జామ్ లో ఎందుకు రిస్క్ తక్కువ ఉంటుంది అనేది మీకు చెప్తాను నేను ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ లో మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఓకే మ్యాక్సిమం ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు ఈ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ కాకుండా మిగతా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కూడా మన సెంట్రల్ ఎగ్జామ్స్ అయితే అన్నిటి కూడా మీకు ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది మ్యాండటరీగా ఉంటుంది బట్ సో ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మాత్రం మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు ఇది చాలా మంచి విషయం మనకు సో ఇంకోటి ఏంటంటే మనకు నార్మల్గా ఇప్పుడు జనరల్గా ప్రిపేర్ అయ్యే కాంపిటీ ఎగ్జామ్స్ వాళ్ళు ఎవరైతే మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ కాబట్టి మీరు నామల్గా ఆర్థమెటిక్ రీజనింగ్ జర్నవైస్ ఇంగ్లీష్ అని ప్రిపేర్ అవుతారు దాంతో పాటుగా మీరు అడిషనల్గా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ప్రిపేర్ అయినట్లయితే ఈ జాబ్ కొట్టచ్చు సో దానికి సంబంధించి ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూద్దాం మనం ఓకే సో శాలరీ అనేది చెప్పాకంటే ఎక్కువ ఉంటుందండి శాలరీ ఎక్కువ అంటే థర్టీన్ ల్యాక్స్ ప్రయాణం విచ్ ఇస్ వెరీ గుడ్ శాలరీ సో థర్టీన్ ల్యాక్స్ ప్రయాణం శాలరీ ఎక్కువ రిస్క్ తక్కువ అది ఎగ్జామ్లో అని ఎందుకు చెప్పారంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఓకే సో చెప్పాకంటే రీజనింగ్ జిఎస్ ఇంగ్లీషు అండ్ ఆప్టిట్యూడ్ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ మీకు ఏంటంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రీజనింగు జర్నస్ అయితే టెన్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అయితే టెన్ ట్వంటీ క్వశ్చన్స్ ఆప్ట్యూడ్ అయితే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ దీనికి సంబంధించి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఉంటుంది మీకు అలా ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది రి జర్నస్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఇంగ్లీష్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అండ్ ఆర్థమెటిక్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అలా మీకు ఏంటంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు టూ పార్ట్స్గా డివైడ్ చేస్తారు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఏవైతే మనకు నార్మల్ జనరల్గా ఉండే కాంపిటీవ్ ఎగ్జామ్లో ఉండే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి మనకు పార్ట్ ఏగా చేయడం జరిగింది అండ్ మన కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇవి మనకు పార్ట్ బిగా చేయడం జరిగింది ఇవి మన పార్ట్ ఏ సిక్స్టీ క్వశ్చన్స్ అండి సిక్స్టీ మార్క్స్ యాజ్ ఐ టోల్ యూ జేష్ నవ్ ఓకే నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి అంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ రెండు కలిపి థర్టీ థర్టీ మ్యాథ్స్ థర్టీ క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్ థర్టీ క్వశ్చన్స్ యాజ్ థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ అనమాట ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ కాబట్టి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటుంది అలా మీకు పార్ట్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అండ్ పార్టీ మీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ క్వశ్చన్స్ అలా మీకు ఓవరాల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుందన్నమాట నో నెగిటివ్ మార్కింగ్ నో నెగిటివ్ మార్కింగ్ నేటివ్ మార్కింగ్ అనేది లేదు ఓకే ఈ టూ అవర్స్ టైంలో వన్ ట్వంటీ మినిట్స్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో ఇది అండి మేజర్గా ఎగ్జామ్ ఒక ప్యాటర్న్ అండి సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయండి సో పోస్టులు తక్కువ చూడకండి మీకు వచ్చేది ఒకటే పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్ మీ మీరు ఆ ఒక పోస్ట్లో ఉందనుకోండి ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా జాబ్ వస్తుంది ఎందుకంటే మీరు నార్మల్గా పార్టీఏలో ఉండే సిలబస్ ఏ అయితే ఉందో అవి కూడా జనరల్గా రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉండే కామన్ సిలబస్ కాబట్టి మీ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఎవరికంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఏవైతే బాగా చేస్తారో మీకు డిగ్రీలు కనిపెట్టిన మంచిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అన్నమాట ఎందుకంటే శాలరీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి కష్టపడి చదివినట్లయితే డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది దీనికి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది మన ఐ ఆన్లైన్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మన యాప్లో స్పెషల్ కోర్స్ దీనికి లాంచ్ చేయడం జరిగింది సో మీరు ఆ కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్